వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వివాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను మైలార్ దేవపల్లి ఏరియాలో ఉన్నా. ఊరంగట అని అంటారు కదా, ఇదే మైలార్ దేవపల్లి. ఇక్కడ నుంచి అత్తాపూర్ వరకు బస్సులో నేను ట్రావెల్ చేస్తా, 300 బస్సులో. నేను ఆల్రెడీ చేశాను కదా, మీరు చూసే ఉంటారు. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, అక్కడ మెహఫిల్ ఉంది, దాన్ని ఎదురుగానే ఉంటుంది బస్ స్టాప్. సో ఇప్పుడైతే మార్నింగ్ 9:30 అవుతుంది. ఈరోజు 16th February 2023, ఈరోజు గురువారం, సాయిబాబా వారం. చూసుకోవచ్చు ఫుల్ ట్రాఫిక్ ఉంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఉంటుందన్నమాట ఇక్కడ మైలార్ దేవపల్లి ఊరంగడ్డ. చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. బస్సెస్ ఏమో అటు సైడ్ మెల్లగా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ ట్రాఫిక్ వల్ల. ఇదే మెహఫిల్. మెహఫిల్ ఎదురుగానే ఈ బస్ స్టాప్ ఉంటుంది. గూడెంగడ్డ అనొచ్చు, లేదంటే మైలార్ దేవపల్లి అనొచ్చు. ఒకవేళ ఏం తెలియకపోతే మెహఫిల్ అని కూడా చెప్తే కండక్టర్ అర్థం చేసుకోవచ్చు. కొంతమంది చేసుకుంటారు, కొంతమందికి అర్థం కాదు. ఈ సిగ్నల్ ఇందాక పడింది, అప్పుడే మళ్ళా సిగ్నల్ పడ్డది. చూసుకోవచ్చు ఆఫీసెస్కి, డ్యూటీస్కి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు చాలామంది వస్తారన్నమాట. అందుకనే మార్నింగ్ ఇంత ట్రాఫిక్ ఉంటుంది. బస్సు వస్తుంది, ఫుల్ ప్యాక్ ఉందన్నమాట. స్టూడెంట్స్ అందరు ఎక్కేసినట్టున్నారు, ఫుల్ జామ్ ప్యాక్. ఈ 300 బస్ మార్నింగ్ టైంలో అయితే చాలా ప్యాక్ ఉంటుంది, అండ్ ఈవినింగ్ టైంలో కూడా మెహందీపట్నం దగ్గర ఫుల్ రష్ ఉంటుంది. ఇలా ఎక్కలేమన్నమాట, ఎక్కలేం దిగలేం, అట్లా ఉంటుంది రష్. నెక్స్ట్ బస్ వస్తుంది, అది కూడా ఫుల్ ప్యాక్ ఉంది. ఎక్కితే ఎక్కొచ్చు, ఎక్కితే ఎక్కుదాం, చూద్దాం. ఎక్కడానికి ట్రై చేద్దాం. చూసుకోవచ్చు ఫుల్ ప్యాక్ ఉంది. మళ్ళీ ఎక్కి వీడియో కూడా తీయలేం మనం, అంత ప్యాక్ ఉంది. చూద్దాం ఏదన్నా ఖాళీ బస్ వస్తుందా అనేది. ఇంకో బస్ వస్తుంది, అటు సైడ్ ఉంది, ఇది కూడా ప్యాకే ఉంది. చూద్దాం ఏదో ఒకటి ఎక్కుదాం మళ్ళా. ఇది కొంచెం బెటర్, కాళ్ళు పెట్టుకోవడానికి ఉంది ప్లేస్ మనకి. ఇంకో బస్ వస్తుంది, ఆర్డినరీ. ఈ బస్ కూడా కొంచెం ప్యాక్ ఉంది, కానీ ఇది ఇంకా కొంచెం ఫ్రీ ఉందన్నమాట. అంటే ఆ బస్సెస్ కన్నా కొంచెం బెటర్. చూసుకోవచ్చు కొంచెం ఫ్రీ ఉంది ఇది. అత్తాపూర్ ఒకటి ఇవ్వండి. చూసుకోవచ్చు కూర్చోడానికి అయితే దొరకలేదు, బట్ ఇప్పుడు దుర్గానగర్ దగ్గర ఉన్నాం మనం. అటు లేడీస్ సెక్షన్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో జెంట్స్. మార్నింగ్ టైంలో అస్సలు ఉండదు ప్లేస్ కూర్చోడానికి. ఇక్కడ సిగ్నల్ పడ్డది, దుర్గానగర్ దగ్గర ఆగింది బస్సు. అండ్ 25 రూపీస్ టికెట్ మైలార్ దేవపల్లి నుంచి అత్తాపూర్ వరకు. అత్తాపూర్ ఈజ్ నౌ నాట్ హైదర్ కూడా ఆల్సో. లోడ్ ఎక్కువ అయితే ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి మన ఆర్టీసీ బస్సెస్ని. మన
మనం ఓవర్టేక్ చేసాం ఇప్పుడు. ఇది స్కూల్, అటు సైడ్ ఒక పెద్ద స్కై స్క్రాపర్ కనిపిస్తుంది కదా, అటు సైడ్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది. కూర్చోడానికి దొరికింది స్పేస్. ఆరం గారికి రీచ్ అయ్యాం ఇప్పుడే. ఆరం గారు ఎక్స్ రోడ్, ఇది రైల్వే బ్రిడ్జ్ పైన. ఇందాక సిగ్నల్ పడింది, ఇప్పుడు సిగ్నల్ లేదు, గ్రీన్ సిగ్నల్ పడ్డది. రామ్దేవ్ బాబా టెంపుల్ అటు సైడే, అది జూ పార్క్ సైడ్ వెళ్ళే రూట్ అన్నమాట. అంటే ఓల్డ్ సిటీ కనెక్ట్ చేస్తుంది అది. ఇప్పుడు మనం వెళ్ళేది మెహందీపట్నం న్యూ సిటీ సైడ్ అని. అక్కడ రాసింది చూడండి, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే 500 ఫైన్ వేస్తారు కూడా. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వే కింద నడుస్తున్నాం మనం. దీని నుంచి మొత్తం మెహందీపట్నం వరకు ఉంటుంది ఇది. మనం దిగాల్సింది 143 పిల్లర్ నంబర్. శివరాంపల్లి ఇదే. శివరాంపల్లి సిగ్నల్ దగ్గరకు వచ్చినాం. గ్రీన్ సిగ్నల్ పడ్డది. మైలార్దేపల్లి నుంచి అత్తాపూర్ వరకు వెళ్ళడానికి మనకి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ 25 మినిట్స్ అట్లా. నియర్లీ 9-10 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. డైరీ ఫామ్ దగ్గర సిగ్నల్ దగ్గర ఆగింది. ఇప్పుడు సిగ్నల్ దాటంగానే బస్ స్టాప్ ఉంటుంది డైరీ ఫామ్ది. గ్రీన్ సిగ్నల్ పడ్డది. ఆడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, దాని ఆపోజిట్లోనే ఉంటుంది మెహందీపట్నంకి వెళ్ళడానికి బస్ స్టాప్. దీని తర్వాత ఉప్పర్పల్లి, ఉప్పర్పల్లి తర్వాత మనం దిగాలి హైదర్గూడ. అత్తాపూర్ అని చాలామందికి తెలుసు. ఉత్తర్నా డిమాండ్ ఉంటుంది, షాపింగ్కి రావచ్చు మనం ఉప్పర్పల్లి సైడ్. 10:00కి విజిట్ చేయవచ్చు మనం. నైట్ 11:00 లేదంటే 10:30 వరకు కూడా ఉంటుంది. మంత్రా మాల్
ఇది ఉప్పర్పల్లిలో. లోపల సినిమా థియేటర్ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా దీన్ని డెడికేటెడ్ బ్లాగ్ చేస్తాం. ఈ రూట్లో ఉన్న అన్నిటికన్నా పెద్ద బిల్డింగ్ ఇదే. హ్యాపీ హోమ్స్ 20 ఫ్లోర్స్ కేఎఫ్సి, క్రీమ్ స్టోన్, పారడైజ్ అన్నీ ఉన్నాయి సైడ్ అవుట్లెట్స్. హ్యాపీ హోమ్ ఫార్చునా అని లగ్జరీ అపార్ట్మెంట్స్ అన్నమాట. పిల్లర్ నంబర్ 173 దగ్గర ఉన్నాం ఇప్పుడు. కొత్త కొత్త కార్ల షోరూమ్స్ కూడా ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్గా. ఇక్కడ క్రోమా ఉంది, రీసెంట్లీ స్టార్ట్ చేశారన్నమాట. ఇటు సైడ్ మహఫిల్ హోటల్ కనిపిస్తుంది ఒకటి, అక్కడ దిగాలన్నమాట హైదర్ కూడా. ఇక్కడే బస్ స్టాప్ ఉంటుంది, ఎన్నే దిగాలి మనం. నేను అత్తాపూర్కి రీచ్ అయిపోయినా. మీకు అనక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బస్ అటు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది.